సంవత్సరానికి 10,000 రూపాయలు రైతు బంధు కింద చేసే సహకారం కావచ్చు రైతు బీమా ఎవరైనా రైతులు ఏదైనా కారణంతో చనిపోతే వారికి ఇచ్చే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇచ్చే 5 లక్షల రూపాయల రైతు బీమా కార్యక్రమం కావచ్చు కాలవల ద్వారా అటు గోదావరి కావచ్చు ఇటు కృష్ణా జలాల్ని రైతులకు అందించాలని ఒక గొప్ప దీక్షతో చేసే పనులు కావచ్చు వీటన్నిటిని కూడా ఈ రోజు రైతులు మనమందరం కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి గతంలో మనం చూసినాం గత ప్రభుత్వ హయాంలో ఒక డిఏపి బస్తా కొరకపోయినా యూరియా బస్తా కొరకపోయినా పోలీస్ స్టేషన్ల ముందుల రోజు తరబడి లైన్లలో నిలబడి కనీసం అన్నానికి పక్కకు పోతే చెప్పులు కూడా లైన్లో పెట్టి రైతులు కావాల్సిన ఎరువులు తెచ్చుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనం అందరం కూడా చూసినాం కానీ ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా రైతులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడవద్దు నాణ్యమైన విత్తనాలు అందించాలి సకాలంలో ఎరువులు యూరియా డిఏపి ఏదైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో మందులు అవన్నీ కూడా బాగా అందాలి రైతులకు పెట్టుబడి కింద అప్పుల పాలు కాకుండా సంవత్సరానికి రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి కింద 10,000 రూపాయల ఎకరానికి ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను.